సినీ జీవిత ప్రస్థానంలో తాను మరిచిపోలేని సందర్భం ఇదే అన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. ఇవి ఎంతో మధురమైన క్షణాలని, ఇది ఎవరు ఊహించని సమయమని, విశ్వవేదికపై అవార్డు రానుండటం తనకు ఎంతో ఉత్కంఠగా ఉందని నాటు నాటు పాటకు అవార్డు ఖాయమని చెప్పారు. ఆయన అన్నట్టుగానే అవార్డు దక్కింది. నా ప్రయాణంలో, నా ప్రస్థానంలో మర్చిపోలేని ఒక మధురమైన క్షణాలు ఇవి. నాకు మధురమైన క్షణాలు, నిజంగా నా జీవితానికి ఒక సార్థకతను చేకూర్చిన క్షణాలు అనుకోవాలి. ఎందుకంటే మనం అసలు ఎప్పుడు ఊహించాం. అసలు మనం మన రాష్ట్రంలో మనకు గౌరవం లభిస్తే, పురస్కారం లభిస్తేనే మనం పొంగిపోతాం. అట్లాగా జాతీయ స్థాయిలో పురస్కారం లభిస్తే మరింత పొంగిపోతాం. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విశ్వవేదిక మీద పురస్కారాన్ని పొందామంటే అంతకు మించిన ఆనందం కళాకారుడికి, నేను ఏ కళాకారుడికి ఇంతకు మించిన ఆనందం, ఇంతకు మించిన ఉద్విగ్న భరిత క్షణాలు ఉంటాయి చెప్పండి. RRRకు కీరవణ్ గారు పిలిచి రాజమండ్రి సందర్భం చెప్పారు. ఇద్దరు ఆడతారు, అద్భుతమైన డాన్సర్లు ఇద్దరు ఆడతారు, కన్నుల పండుగగా ఉంటుంది. కానీ మీ పాటకు వాళ్ళు ఆడతారు, మీ పాటకు ఆడతారంటే అలా ఉండాలి మీ పాట. కానీ ఆ పాటలో ఏం ఉండాలో నేను చెప్పను, మీరే మీ ఇష్టం ఆలోచించుకోండి, మీ ఇష్టం ఏం రాస్తారో మీ ఇష్టం. కానీ ఏం ఉండకూడదో చెప్తా అన్నారు. ఏం ఉండకూడదు అంటే అక్కడ బ్రిటిషర్స్ ఉంటారు, వాళ్ళని తిట్టకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు, దూషించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు. కేవలం మన పాట గొప్పతనం మనం చెప్పాలి తప్ప వాళ్ళని ఏ ఒక మాట అనకూడదు. ఇది మొదటి నిబంధన, ఒకటే నిబంధన అని చెప్పారు. ఏం రాస్తారో మీ ఇష్టం అన్నారు, అంత స్వేచ్ఛ ఇచ్చారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది ఈ సంభాషణ. బయటకు వచ్చి కార్ డ్రైవ్ చేసుకుంటూ అలా అలా వస్తూ ఫిలిం నగర్ ఆ మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆలోచన వచ్చింది. నాటు 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 ఊర నాటు 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 వీర నాటు 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 పచ్చి నాటు 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 పరమ నాటు. గబుక్కున ఫోన్ తీసుకుని రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి ఇంటికి వచ్చి తెల్లారి మొత్తం పాట అంతా రాసుకొని వెళ్ళి కీరవణ్ గారికి వినిపించాను. వినిపిస్తే 3 పాటలు రాశాను, ఒకటే నాటు నాటు కాదు, ఇంకో 2 కూడా ఉన్నాయి, 3 వినిపిస్తే ఇది 2వ పాట చెప్పాను. చెప్పగానే రాజమౌళి గారు అన్నారు 3 విని, ఆ 2ది మళ్ళీ చెప్పండి అన్నారు. 2ది మళ్ళీ చెప్పాను. అమ్మో ఇదేదో ఉందనుకున్నా. కీరవణ్ గారు చూసి లిరిక్స్ చూసి బాగున్నాయి, దీని మీద కూర్చుంటాం అన్నారు. అని ఇంకా రాసిన సాహిత్యానికి, రాసిన కవితాత్మకమైన పంక్తులకి ఆయన స్వరాలు సమకూర్చి అక్కడి నుండి ఇంకా పోరాటం మొదలైంది. మెల్లగా పాండమిక్ రావడం, సినిమా షూటింగ్ వాయిదా పడడం, అలా రకరకాలుగా. అప్పుడు 90% పూర్తి చేసిన పాట 90% అక్కడే అయిపోయింది. ఆ 10% చేర్పులు చేయడానికి సంవత్సరం మీద 7 నెలలు పట్టింది, 19 నెలలు పట్టింది నాకు. 19 నెలలు ఆ పాట మీద కూర్చున్నాను. నాకు బాగా పట్టుదల, దృఢ సంకల్పంతో ఉన్న బాహుబలిలో నేను కోల్పోయాను, ఈసారి అవకాశం వచ్చింది నాకు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చూపించుకోవాలి అంటే మంచి పాట రాసి వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ చూరగొనాలని ఒక సంకల్పంతో రాశాను. అంటే తెలుగు అంటే నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే తెలుగు పాట ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతుంది, వెలుగు చూస్తుంది అని ఒక నమ్మకం నాకు ఉండే, చాలా రోజులుగా ఉండే నమ్మకం. తెలుగు పాట ఖచ్చితంగా అక్కడ విశ్వ యవనిక మీద అది ప్రదర్శింపబడుతుంది ఒక నమ్మకం ఉండే. కానీ ఎలా తెలియదు మొత్తానికి. అంటే మనకు అవకాశం వస్తుంది, రాస్తున్నాం. కానీ ఇలాగా రాజమౌళి గారి ద్వారా నా కళ ఈరోజు నిజమైంది. ప్రపంచ వేదిక మీద అందరూ పాడుకోవడం, అందరి పాటకి అనుగుణంగా నాట్యం చేయడం, సంతోషాన్ని వ్యక్తం చేయడం, రకరకాల వేదికల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా ఈ పాట యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం, సంతోషాన్ని వ్యక్తం చేయడం, ఈ పాట మీద తమ అభిమానాన్ని చాటుకోవడం. అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ పాడుతున్నారు, అందరూ ఆడుతున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఇన్స్టా చేస్తున్నారు, క్రికెట్లో ఆడుతున్నారు, ఇంకొక చోట చైనీస్, జపనీస్, ఆఫ్రికన్స్ అందరూ పాడుతున్నారు, అందరూ ఆడుతున్నారు. కానీ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారి ప్రతిభ అది. ఆయన అంత రోజు సాధన చేసి ఆయన చేయించి వాళ్ళ చేత ఆయన చేయించారు. సరే వీళ్ళు చేయాలి కదా, మరి అదెంత గొప్ప విషయం. ఏకకాలంలో ఇద్దరు ఒకే రకంగా ఖచ్చితత్వంతో కూడిన ఒక నాట్య రీతుల్ని అనుసరించి చేయడం అన్నది అదెంత గొప్ప విషయం. పాఠం రాశాం, అయిపోయింది. కానీ పాట పూర్తిగా నిండుగా ఎప్పుడు కలుగుతుంది సంతోషం, పాట చూసినప్పుడే కలుగుతుంది. మరి అది ఎంత గొప్ప విషయం, వాళ్ళు ఎంత గొప్పగా ఆడారు. మన పాట ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గెలవడం, నిలవడం, వెలగడం అన్నది మనమందరం ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం ఇది. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరపతుక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు 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 ఊర నాటు 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 వీర నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చనాటు నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రినాటు. ఆస్కార్లో తెలుగోడు సత్తా చాటాడు. ట్రిపుల్ ఆర్ మూవీ చరిత్రను తిరగరాసింది. ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్కు అవార్డు వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో లిరిక్స్ రైటర్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఓ తెలుగు సినిమా పాట ఆస్కార్